हेलो आल वेलकम बैक टू अवर चैनल अंदर एला सूपर गुना सूपर गुना हार्टफुल को वीडियो टिप्स ट्रिक्स नैन इंट्लो फस्ट एक्सपेरिमेंट 100% रिजल्ट वच्चिनप्पुडु वीडियो शेर चेस्तानंडी एक्सपेरिमेंट फेल अयिनी रिजल्ट रानिवि अभी कंपलसरी शेर चेस्तानंडी इप्पुडैते सक्सेस अयिनी मात्रमे शेर चेस्तुन्नानु इप्पुडु वीडियो अयिते स्टार्ट चेसेद्दाम मन पट्टचीरल मीद आयिल मरकल पड़ना कोई सारे पेल्लिकि वेल्लिनप्पुडु पट्टचीरल कट्टुन्नप्पुडु कोर मरकल आयिल मरकल पड़ता उंटाई अलांटप्पुडु टाल्कम पौडर उंटुंदि कदा फेस कि रासुकुने पौडर आ पौडर अप्लाई चेसेसेयंडि नेनु फस्ट ना पट्टचीर मीद ट्राई चेस्तानंडि एदो नार्मल चीर मीद ट्राई चेयट्लेदु पट्टचीरेनंडि अदि पट्टचीर मीद मात्रमे नेनु ट्राई चेस्तुन्नानु आयिल मरकल एक्कडैते पडिंदो दानिपैन वेंटने टाल्कम पौडर वेसि 2-3 मिनट्स ఆయిల్ మరక మీద మురుద్దేసేయింది ఉద్దేశం తర్వాత మనకి ఎక్కడ కొంచెం కూడా ఉండదండి ఆయిల్ పడింది అన్నట్లు కూడా మనకు తెలియదు ఈ వర్క్ ఈ 100% వర్క్ అవుతుందండి ఈ టిప్ ట్రై చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి జిప్పు మన పర్సులు కొన్ని రోజులు అయిన తర్వాత లేదంటే కొత్తలో కానివ్వండి స్ట్రక్ అయిపోతూ ఉంటే అలా స్ట్రక్ అయిపోతున్నప్పుడు పెట్రోలియం జెల్ ఉంటుంది కదా వాజిలిన్ పెట్రోలియం జెల్ అది రాసేయండి ఈజీగా అయితే మూమెంట్ ఉంది ఎందుకంటే అది పెట్రోలియం జెల్ కాబట్టి లిక్విడ్ గా ఉంటుంది జెల్లీగా ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే మూవ్ అవుతుంది అండ్ షైనింగ్ కోసం కూడా నేనైతే ఇక్కడ పర్సు కొంచెం డల్ గా అనిపిస్తుంది షైనింగ్ కోసం కూడా నేనైతే అప్లై చేశాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా పౌడర్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ప్యాకెట్స్ లో వచ్చినప్పుడు అవి అలా ఓపెన్ లో ఉంటాయి కాబట్టి ఈజీగా అయితే దాని స్మెల్ పోతుంది కొన్ని రోజుల తర్వాత దాని అంత టేస్ట్ కూడా అనిపిస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే మన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా లేదంటే టిఫిన్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు ఆ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా గోంగూర కట్టలకు వచ్చినాయి ఒకసారి పెట్టేసండి ఫ్రిడ్జ్ లో పెట్టేసండి ఎక్కువ స్మెల్ ఉంటుంది చూడడానికి కూడా ముచ్చటగా ఉంటుంది ఫ్రిడ్జ్ లో అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో ఇమిటేషన్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అయితే కంపల్సరీ మనం తీసుకుంటాం దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం అండి అంతే కాస్ట్ ఉంటే అంతే కష్టం కూడా ఉంటాయి మనం మన చెమట తగిలి వేసుకున్న ప్రతిసారి వెనకాలదైతే వైట్ అంతా పెయింట్ అంతా పోతూ ఉంటుంది దానివల్ల కలర్ పోయినట్లు ఎలిసిపోయినట్లు అలా అనిపిస్తుంది అలా లేకుండా ఉండాలి అంటే మీరు ఒక రోజు ముందండి రేపు వేసుకుంటున్నారంటే ఈ రోజు మన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ దాన్ని మొత్తాన్ని మీ హుక్కులతో సహా వేసేసేయండి ఎక్కడైతే మీకు మొత్తం A to Z వేసేసేయండి దానివల్ల మనం ఒక రోజు ఆరపెట్టేసేయండి అంటే ఒక 5 గంటలు ఫ్యాన్ గాలికి కాదండి విడిగా ఆరపెట్టేసేయండి రూమ్ టెంపరేచర్లో ఉండి ఆరపెట్టేసేయండి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసిన వెంటనే కూడా పర్సులో పెట్టుకోవద్దండి 5 గంటలు ఆరపెట్టేసేయండి ఆ తర్వాత పర్సులో పెట్టేసుకోండి అప్పుడు మనకి చెమట వేసుకున్నప్పుడు చెమట పట్టినా కానివ్వండి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ కంటుతుంది తప్ప ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ పోతుంది మన కలర్ అయితే పోదు ఇది నేను 2 ఇయర్స్ అవుతుందండి సేమ్ ఇదే ఫాలో అవుతున్నాను దానివల్ల ఎక్కడ కూడా మనకు కొంచెం కూడా పోయినట్లయితే అనిపించు చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వేరుశనగ పప్పు వేయించేటప్పుడు టైం ఎక్కువ పడుతుందండి కొంచెం సిమ్లో పెట్టి వేయించాలి హైలో పెడితే మాడిపోతూ ఉంటే సిమ్లో పెడితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ జల్లేసండి అలా వాటర్ జల్లడం త్వరగా వేగితే లోపల కూడా పప్పు త్వరగా వేగిపోతుంది అండ్ నెక్స్ట్ టిప్ ఈ వేరుశనగ పప్పు వేయించుకున్న తర్వాత మనం చాట్లో వేసామంటే మొత్తం ఎక్కడైతే జల్లిస్తూ ఉంటుందో అది మొత్తం పడుతుంది అలా పడకుండా ఉండాలంటే ఇలాంటి హోల్స్ గిన్నె తీసుకొని కింద బేషన్ పెట్టేసి కింద పడిపోకుండా ఉంటే అలానే మనం వచ్చింది మొత్తం అడుగు కెళ్ళిపోతుందండి ఆ పొట్టు మొత్తం అడుగు కట్టింది మీరు ఖచ్చితంగా పైన మొత్తం తీసేసుకొని అడుగు మొత్తం పడేసుకోవచ్చు ఇది బాగా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కుక్కర్లో త్వరగా విజిల్ ప్రెజర్ పోవాలి అని ఉడికిన తర్వాత త్వరగా ప్రెజర్ పోవాలి అనుకుంటే మనకి టైం లేనప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వాటర్ వేసేసి పైన కుక్కర్ పెట్టేసేయండి అప్పుడు విజిల్ తీసేసండి ఈజీగా అయితే వస్తుందండి టైం లేదు ఇంకా త్వరగా ప్రెజర్ పోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇది ట్రై చేయండి వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలు పీల్స్ తీయాలంటే ముందే ఉడకపెట్టే అప్పుడు ఈజీగా పీల్స్ వచ్చేస్తాయండి ఇలా రౌండ్గా కట్ చేసేసేయండి ఇలా రౌండ్గా కట్ చేసేసేసి కుక్కర్లో వేసేయండి ఈజీగా వస్తాయండి చాలా ఈజీగా ఉంటుంది పీల్స్ తీయడము చూసారా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్స్ అన్నీ నేను నాకు 100% రిజల్ట్ అన్నప్పుడు మాత్రమే మీకు వీడియో షేర్ చేస్తున్నానండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ లాంటి టిప్స్ ట్రిక్స్ మీకు ఖచ్చితంగా వర్క్ అవుతాయివ్వండి అని నేను 100% చెప్తున్నాను వర్క్ అయ్యే మాత్రమే నేను పెడుతున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్